గత ప్రభుత్వం గవర్నమెంట్ బడులు గొప్పగా నడపాలి అన్న ఆరాటం ఏ రోజు లేదు. అదే గవర్నమెంట్ బడులకు సంబంధించి పుస్తకాలు ఇవ్వాల్సిన సమయంలో పుస్తకాలు అందం. పుస్తకాలు మామూలుగా స్కూల్ తెరిచేసరికి జూన్ మొదటి వారం, జూన్ రెండో వారం కన్నా ఖచ్చితంగా కనీసం అంటే స్కూల్ పుస్తకాలు వాళ్ళకు అందాలి. అటువంటిది సెప్టెంబర్ దాటినా కూడా స్కూల్ పుస్తకాలు అందని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్న పరిస్థితులు. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి పిల్లలకు పెట్టే భోజనంలో సరుకులు కొనుగోలు చేసే బిల్లులు ఏకంగా 6 నెలల నుంచి 8 నెలల పాటు పెండింగ్లో పెట్టిన పరిస్థితులు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. స్కూళ్లు నడపడం కోసమని చెప్పి ఆ స్కూల్ పిల్లలకు సంబంధించిన యూనిఫామ్లు ఇవ్వాలి అధ్యక్ష, 3 జతల బట్టలు. ఆ 3 జతల బట్టలు గత సంవత్సరానికి సంబంధించి గత సంవత్సరంలో ఇవ్వాల్సిన బట్టలు కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రంలో స్కూళ్లు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. స్కూళ్లలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేసే పరిస్థితి ఉండదు. ఇటువంటి స్కూళ్లలో కనీస వసతులు కూడా లేక బాత్రూములు కూడా అన్యాయమైన పరిస్థితిలో, కనీస బాత్రూములు కూడా పోలేని పరిస్థితిలో ఇవాళ స్కూళ్లు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ పూర్తిగా ఈ గవర్నమెంట్ బడుల రూపురేఖలను పూర్తిగా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కొన్ని వాళ్ళు చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి స్కూలుకు ఫోటోలు తీయమన్నాం అధ్యక్ష. ఈరోజు అధికారంలోకి వచ్చిన డే వన్లే ప్రతి స్కూల్ ఫోటోలు తిమ్మని చెప్పాం అధ్యక్ష. మొత్తం 40,000 స్కూళ్లు దాదాపుగా ఉన్నాయి అధ్యక్ష. అన్ని స్కూళ్ల ఫోటోలు తిమ్మని చెప్పాం అధ్యక్ష. తీసిన తర్వాత అధ్యక్ష 2 సంవత్సరాల్లోపే స్కూళ్ల ఫోటోలు ఇవాళ చూపిస్తున్నాము, 2 ఏళ్లలోపే మళ్ళీ స్కూళ్ల ఫోటోలు మళ్ళీ తిరిగి చూపిస్తాము మార్చిన తర్వాత అని చెప్పి కూడా గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతి స్కూల్లోనూ బాత్రూముల దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఏమేమి కావాలనో, బాత్రూములు, నీళ్లు, ఫర్నిచర్లు, ఫ్యాన్లు మొత్తం అన్ని ఏమేమి కావాలో అన్నీ కూడా సమకూరుస్తాం. స్కూళ్లను పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మారుస్తాం, తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తాం. స్కూళ్లను పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా చేసి గవర్నమెంట్ స్కూళ్లు ఇవాళ నీరు గారిన పరిస్థితుల నుంచి ఏ నారాయణ స్కూళ్ల కన్నా ఏమాత్రం కూడా తక్కువ లేకుండా విధంగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం.